హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే స్పెషల్గా మనం లివర్ అండి, చికెన్ లివర్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. అది ఎలా చేస్తాను, ఏది వండుతుంది మీరు అయితే చివరిదా చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, నైస్గా ఉంటుంది. మనకు నేను చేసే రెసిపీ విధానం రెండు ముక్కలు తెలియజేస్తానండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం అండి. ఈరోజు అయితే సండే మళ్ళీ వచ్చేసిందండి. ఇప్పుడు మేమైతే నేనైతే లివర్లు తెచ్చానండి. ఇవి ఓన్లీ చికెన్ లివర్ అండి, మటన్ లివర్ కాదు, చికెన్ లివర్స్ అనమాట. ఈరోజు వీటితో ఏం చేయబోతున్నానో, ఎలా చేయబోతున్నానో, ఏమేమి పడతాయో కూడా వీడైతే చివరిదా చూడండి. మరి వీడియో మొత్తం అయితే మా లక్ష్మి చేస్తుంది, ఏ విధంగా ఉంటుంది కూడా కట్ చేసే వరకు కట్ చేయాలా అండి? ఇవి అయితే కట్ చేయాలండి. ఇవి వినిపిస్తుంది రెండు నాకు వేయడం సార్. పెద్ద పెద్ద లివర్ ఇందులో కందనకాయ లివర్లు కలిపి ఉన్నాయండి. అలాగే చూడండి చిన్న ఇవి కూడా ఉంటాయి. ఇవి మొత్తం మూడు రకాలుగా ఉంటాయి లివర్లోనే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే లివర్ బిర్యానీ అన్నీ సిద్ధం చేస్తాం. బిర్యానీ ఎలా చేస్తామో చూసాం ఫ్రెండ్స్. ముందుగా అయితే గిన్నె పెట్టుకోవాలి. గిన్నె మంచిగా వేడయ్యాక ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇదో దెబ్బయి ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోవాలి. కాఫ్ తీసుకొని పసుపు వేసుకుని జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు, మిరియాల పొడి ఒక హాఫ్ టీస్పూన్, గరం మసాలా ఒక రెండు స్పూన్లు, కారం ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి. మసాలా కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటాం.
సార్ మంచిగా కలిపేసుకోవాలి మూత పెట్టుకోవాలి వాటర్ వేయకుంటేనే బోల్డ్ వాటర్ వచ్చింది చికెన్ లెవర్లు కదా వాటర్ ఎక్కువ వస్తుంది అలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి అడిగట్టేస్తుంది కదండి కోర్తిద్దామా కూర మంచిగా ఉడికింది వాటర్ అంతా తగ్గిపోయింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ని అయితే వేసేసుకుందాం గ్లాసులో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్నాను కదా రైస్ ఇంకా మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటాను టేస్ట్ తగ్గ సాల్ట్ కూరలో కొద్దిగా వేసాం కదా ఇప్పుడు రైస్ వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒకసారి అంతా కలుపుకుందాం ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఒకసారి అంతా కలుపుకుంది మంట మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలి బిర్యానీ ఆవిరిపోకుండా అరిటాకు పెట్టుకుంటాం పెట్టాం కదా చూద్దామండి ఉడికిందో లేదో ఈరోజు సండే స్పెషల్ నైస్గా వచ్చింది లివర్ బిర్యానీ చికెన్ లివర్ బిర్యానీ చాలా సూపర్ వచ్చిందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే లివర్ మాత్రం కరిగిపోద్దని అనుకున్నాం కానీ కానీ అద్భుతంగా వచ్చింది చాలా సూపర్ అన్నమాట తినే కొద్ది టేస్ట్ అయితే అదిరిపోతుంది మొక్కలాలే
తింటుంటే మటన్ పిజ్జా ఉంది చాలా బాగుంది వన్ కేజీ లెవర్ అన్నమాట వన్ కేజీ తో చేసామట చాలా అద్భుతం వచ్చింది बिर्यानी उड़ेट मसाला एफेक्ट पड़को कंपलसरी याड करी याडे मन की मसाला वासन रा मसाला फ्लेवर अभी तक वस्तु कारण बिर्यानी टेस्ट मतलब अदरपदी।